ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క కథకు అందరూ ఎంతగానో ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఒక నార్మల్ కూలీగా పనిచేసే వ్యక్తి ఏ విధంగా డాన్గా మారాడు అనే ఈ సినిమా కథ కాగా ఇది అందరినీ ఎంతగానో ఎగ్జైట్మెంట్ చేస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ఈ చిత్రం కథపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు ఇప్పుడు అందరి చూపు కూడా రెండో భాగంపైనే ఉంది. అయితే ఇది అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాం కథ కావడంతో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ బ్యాక్ డ్రాప్లో మరిన్ని సినిమాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రం లైన్తోను చేయబోయే అల్లు అర్జున్ సినిమా కోసం వాడబోతున్నాడట కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన ఆచార్య విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన ప్రిపేర్ అవుతుండగా ఈ సినిమా ద్వారా చేసే ఆయన అల్లు అర్జున్తో చేయబోయే సినిమా కోసం ఇలాంటి కథను రెడీ చేస్తున్నాడట. స్టూడెంట్ లీడర్గా ఉన్న ఓ హీరో ఏ విధంగా అడవిలో జరిగే మాఫియాను అడ్డుకుంటున్నాడు అనే విధంగా ఈ చిత్రం యొక్క కథ ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ సినిమాలంటే సమాజానికి ఏదో ఒక విధంగా మెసేజ్ ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఈ సినిమా ద్వారా అడవి తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క కథ పుష్ప చిత్రాన్ని పోలి ఉంటుందన్న వార్తలు ఇప్పుడు బయటకు రావడంలో ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు. ఆచార్య సినిమాను విడుదల చేసే పనిలో ఉన్న చేసిన పనుల కొరటాల శివ తొందరలోనే ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఇదలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. గతంలో గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్లోనైతే ఏకంగా 100 కోట్ల నెట్ వసూలను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవగా ఈ పుష్ప రెండవ భాగంపై అందరి చూపు పడింది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో బన్నీ సరసన, కన్నడ బీటి రష్మిక మందన, శ్రీవల్లి పాత్ర భార్యగా కనిపించబోతుంది. సునీల్, అనసూయ భరద్వాజ్ కీ రోల్ పోషిస్తుండగా ముత్యం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.